पाय नम शिवाय श्रीविद्य प्रेक्षकुल विनपम एवरैते मन चैनल सब्सक्राइब चेसुकोलेदो वाळ्ळंदरू चैनल सब्सक्राइब चेसुकोंडि अलागे पक्कन बेल आइकॉन पैन क्लिक चेसुकोनि पेट्टुकोंडि एंदुवल्लंटे राबे प्रति ओक्क वीडियो मीरु चाला तोंदरगा चूड श्री विष्णु रूपाय नम शिवाय मुंदुगा श्रीविद्य प्रेक्षकुलकु ई रोजु स्वागतम ई रोजु मनमु ज्योतिष योगं गुरिंचि तेलुसुकोबोतुन्नामु నిన్నటి జ్యోతిష యోగం లోపల మనం గురు చాండాల యోగం గురించి తెలుసుకున్నాం. ఈ రోజు మనము కాలసర్ప యోగం కాలసర్ప దోషం గురించి తెలుసుకోబోతున్నాము. ఈ కాలసర్పం అంటే ఏంటి? కాలసర్పం ప్రతి ఒక్కరు జాతకులు అడుగుతుంటుంటారు, చూస్తుంటారు. ప్రతి అంటే కొన్నిసార్లు ఏంటంటే కాలసర్ప యోగం వల్లనే జీవితంలో అష్ట కష్టాలు ఎదురవుతుంటాయి, కొన్నిసార్లు ఏంటంటే కాలసర్ప దోషం వల్లనే మనము జీవితంలో చాలా పైకి వస్తుంటుంటాం. అసలు నిజంగా కాలసర్ప యోగం నిజంగానే దీని ప్రభావం ఉంటుందా ఉన్నదా, దీని గురించి మనం సంక్షిప్తంగా తెలుసుకోబోతున్నాము. ఇన్ ఫ్యూచర్ లోపల కుదిరితే దీని గురించి 1 అవర్ మనం సెమినార్ లేకపోతే ఒక లైవ్ కార్యక్రమం ఖచ్చితంగా తీసుకుందాం. కాలసర్పం అంటే ఏంటి తెలుసుకోండి. కాలసర్పం రాహుకేతు సంయోగం కలిగిన 2 రాశులు, అంటే రాహు ఈ స్థానంలో కేతు ఈ స్థానంలో ఉన్నట్లయితే వీళ్ళ మధ్యన అన్ని గ్రహాలు రావాలి. వీళ్ళ మధ్య లోపల అన్ని గ్రహాలు రావాలి. రాహు నుంచి కేతు వరకు అన్ని గ్రహాలు రావాలి, లేకపోతే కేతు నుంచి రాహు వరకు అన్ని గ్రహాలు రావాలి. దీనికి కాలసర్ప యోగం అంటారు, కాలసర్ప యోగం అంటారు. ఈ కాలసర్ప యోగం లోపల అంటే ముఖ్యంగా ఏంటంటే యోగం అయితే ఉంటుంది ఖచ్చితంగా, కొందరికి అంటే రేర్ కండిషన్ లోపల అవుతుంటాయి. ఇది సంవత్సరానికి 2 సంవత్సరాలు కాదు. రాహు కేతు ఎప్పుడైతే ఇది మామూలుగా జరగాలంటే కొద్ది టైం పడుతుంటుంది అవడానికి. ఆ టైంలో పుట్టిన వ్యక్తులే కొన్ని కొన్ని అదృష్టం లోపల మీరు ఎప్పుడైనా చూడండి, మీరు కాలసర్ప యోగం కావచ్చు, కాలసర్ప దోషం కావచ్చు, ఈ వ్యక్తులు అవుతే చాలా లైఫ్లో చాలా పైకి స్థాయికి ఉంటారు, లేకపోతే చాలా పతనం లోపల ఉంటారు, చాలా పతనంలోపల ఉంటారు. మీరు చాలా గమనించండి, చూడండి ఎవరి జాతకంలో రాహు కేతు లోపల అన్ని గ్రహాలు ఉన్నాయో, దీని కాలసర్ప యోగం ఉందో, వాళ్ళు జీవితంలో ఉంటే చాలా హై పొజిషన్ లోపల ఉంటారు, లేకపోతే చాలా లో లోపల ఉంటారు. ఇది ఎందుకంటే కాలసర్ప యోగం కాలసర్ప దోషం వల్ల అవుతుంటది. ఎవరి జాతకం లోపల కాలసర్ప దోషం అంటే ఏంటి తెలుసుకోండి. ఈ రాహు కేతు మధ్య లోపల అన్ని గ్రహాలు ఉంటాయో అందులోపల 2 గ్రహాలు కనుక నీచ రాశిలో ఉన్నట్లయితే, 2 గ్రహాలు కనుక నీచ రాశిలో ఉన్నట్లయితే దీని కాలసర్ప దోషం అంటారు. కాలసర్ప యోగం అంటే ఏంటంటే నీచ రాశులు రాకపోయినా శత్రు రాశులు అయితే ఉంటారు, కానీ మిత్ర రాశి లోపల ఎక్కువ గ్రహాలు ఉన్నట్లయితే ఇది కాలసర్ప యోగం. ఇది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తుంటది వ్యక్తిని జీవితం లోపల. కానీ జాతకంలో ఈ యోగం కావచ్చు, దుర్యోగ ఈ 2 కాలసర్ప దోషం కావచ్చు, కాలసర్ప యోగం కావచ్చు, జీవితంలో ఇలాంటి వ్యక్తులు కష్టం చాలా ఎక్కువ చేస్తారు, చాలా కష్టాలు చేస్తారు. అంటే బై బర్త్ వీళ్ళు పుట్టు నుంచే చాలా కష్టంతో పడుతుంటారు. బై బర్త్ వీళ్ళు పుట్టుకు నుంచి కష్టాలు మొదలవుతుంటాయి. ఇక్కడ కొందరు చెప్తుంటుంటారు కాలసర్ప అంటే రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలను ఒక గ్రహం బయట ఉన్నా కూడా ఈ కాలసర్ప యోగం అంటే ఒక కాల 9 రకం కాల ద్వాదశ కాలసర్ప యోగాలు అంటుంటారు. కానీ అవన్నీ శాస్త్రం అయితే చెప్పలేదు, ఎందుకంటే కాలసర్ప యోగం మన ఋషిముల లోపల ఎందో లోపల లేదు. కేవలం సర్పయోగం ఒకటే మాట చెప్పింది. అంటే సర్పయోగం అంటే ఏంటంటే దీన్ని మాలాయోగం కూడా అనవచ్చు. కాల అంటే సర్పయోగానికి మాలాయోగం కూడా అనవచ్చు. కానీ సర్పయోగం ఏంటంటే తల ఒక పైన కాలు తోకకు పైన ఉండడం వల్ల దీని కాలసర్పయోగం, దీని సర్పయోగం అంటారు. కానీ ఒక గ్రహం బయట ఉండడం వల్ల ఆంశిక కాలసర్పయోగం, అవైతే శాస్త్రంలో అయితే దీని గురించి ఎలాంటి రకమైన దీన్ని ఇంత అయితే లేదు. కానీ ఒక విషయం ఏంటంటే ప్రభావం కనుక చూసుకున్నట్లయితే దాని కూడా ప్రభావం విషయంగా కొన్ని చోట్ల కనబడింది. కానీ ఎక్కువ పర్సెంటేజ్ అయితే లేదు. కానీ ఎక్కువ ఏంటంటే సర్పయోగమే చాలా ఎక్కువ ధరిస్తుంటారు ఈ జాతకం లోపల. ఎవరి జాతకంలో ఈ కాలసర్పయోగం కాలసర్ప దోషం ఉంటుందో వాళ్ళ జీవితంలో శివారాధన ఖచ్చితంగా తప్పకుండా చేయాల్సిందే. 2వ పరిహారం ఏంటంటే వీళ్ళు ఎక్కువ అంటే ఎక్కువ జీవితంలో ఒక్కసారైనా సర్ప ప్రతిష్టాపన చేసుకోవాలి. 3వది వీళ్ళు జీవితంలో ప్రతి 6 ఇయర్స్ ఒకసారి త్రిపిండి నారాయణ నాగబలి శ్రాద్ధం ఖచ్చితంగా చేసుకోవాలి. త్రిపిండి నారాయణ నాగబలి శ్రాద్ధం ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే ఈ దోషం యోగం ఎవరి జీవితంలో ఉంటుందో ఆ జీవి అంటే ఎవరి జాతకంలో అయితే ఉంటారో ఆ జాతకంలో ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి పైకి ఎగురుతుంటారు, పైకి స్థాయిలో ఉంటాడు. కానీ మిగతా కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబం పట్ల కొద్ది రెస్పాన్సిబిలిటీ, కుటుంబం లోపల ఏదో ఒక రకమైన అనారోగ్యం ఖచ్చితంగా ఉండి తీరుతుంటాయి. ఈ పరిహారాలు చాలా ఇంపార్టెంట్ ఉండబోతున్నాయి. ముఖ్యంగా రాబోయే రోజుల్లో మనం ఫ్యూచర్ లోపల కాలసర్పం ఎందుకు అవుతుంటది, ఎలా అవుతుంటది, దీనికి ఈ సమయం లోపల పుట్టిన వ్యక్తులు కాలసర్పం ఈ ఎందుకు పుడుతుంటారు, ఇది పూర్వజన్మ చేసుకున్న కొన్ని కర్మలతో అవుతుంటది, పూర్వజన్మలతో చేసుకున్న కొన్ని కర్మలతో ఇది అవుతుంటది. రాబోయే రోజు అది గురించి తెలుసుకుందాం. ఈ రోజు మనం కాలసర్ప యోగం కాలసర్ప దోషముల గురించి కొద్దిగా మనం డిఫరెన్స్ తెలుసుకోవడానికి ప్రయత్నించుదాం. శ్రీమాత్రే నమః.